రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ పోస్టర్స్, సాంగ్స్ అన్నీ మంచి అంచనాలే పెంచాయి. లేటెస్ట్గా బయటకు వచ్చిన క్రేజీ న్యూస్ ఏంటంటే, ఇందులో డీజే టిల్లు కూడా ఉన్నాడు. ఒకప్పుడు రవితేజ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన టిల్లుగాడు ఇప్పుడు అదే రవితేజ మూవీలో గెస్ట్ రోల్. అంటే ఇంట్రెస్టింగే కదా. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్ 15 రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ మూవీ రైడ్కి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్లో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ పాటతో మిస్టర్ బచ్చన్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇందులో డీజే టిల్లు, హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ యాక్షన్ ఎపిసోడ్లో రవితేజతో కలిసి సిద్ధు జొన్నలగడ్డ కొన్ని నిమిషాల పాటు స్క్రీన్పై కనిపించనున్నాడట. ఈ గెస్ట్ రోల్కి సంబంధించిన షూటింగ్ను సిద్ధు జొన్నలగడ్డ ఇటీవల పూర్తి చేసినట్లు టాక్. టిల్లుగాడి గెస్ట్ అపీరెన్స్ ఫ్యాన్స్కి సర్ప్రైజింగ్గా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారట. గతంలో రవితేజ హీరోగా నటించిన డాన్ సిను సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించాడు. ఇప్పుడు రవితేజ మూవీలోనే గెస్ట్ పాత్ర చేయటమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్లో తన గ్లామర్తో ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసింది. ఈ మూవీలో రవితేజతో భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ హైలైట్గా ఉండబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ చూస్తూ ఉంటే అర్థమవుతోంది. పైగా ప్రస్తుతం టాలీవుడ్లో 3 ప్రాజెక్టులతో దూసుకుపోతున్న జాన్వీకి గట్టి పోటీనిచ్చేది ఈమెనే అంటున్నారు. ఈ మూవీలో జగపతి బాబు, సచిన్ కేట్కర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓ పొలిటికల్ లీడర్ అక్రమాస్త్ర నిజాయితీపరుడైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా బయటపెట్టాడు, ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే రైడ్ మూవీ స్టోరీ. ఊరమాస యాక్షన్ ఎంటర్టైనర్గా మిస్టర్ బచ్చన్ రూపొందింది. పైగా రీమేక్ మూవీస్ని తెలుగు ప్రేక్షకులకి నచ్చేలా తీయటంలో హరీష్ శంకర్కి మంచి పట్టుంది. పైగా రవితేజ, హరీష్ కాంబోలో వస్తున్న 3 సినిమా ఇది. ఫస్ట్ మూవీ షాక్, చిన్న షాక్ ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన మిరపకాయ ఘాటుగానే ఉంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్తో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూలు చేస్తామనే నమ్మకంతో ఉన్నారు. డిసెంబర్లో మిస్టర్ బచ్చన్ షూటింగ్ మొదలై కేవలం 8 నెలల్లో వ్యవధిలోనే వచ్చేస్తోంది. ఈ ఫిబ్రవరిలో రవితేజ ఈగల్ మూవీ రిలీజ్ అయింది. అంటే కేవలం 6 నెలల గ్యాప్లో మరో మూవీతో వచ్చేస్తున్నాడు మాస్ మహారాజ్. దీని తర్వాత భాను భోగవరపు అనే కొత్త దర్శకుడితో ఓ యాక్షన్ డ్రామా మూవీకి కమిట్ అయ్యాడు. ఇందులో సూపర్ హిట్ జోడి శ్రీల నటిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అటు హరీష్ శంకర్ కూడా పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్లో బిజీగా ఉన్న సమయంలో మధ్యలో వచ్చిన గ్యాప్లో మిస్టర్ బచ్చన్ పూర్తి చేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.